కడప జిల్లా మైదికూరు నియోజకవర్గం చియపాడు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఓబుల్ రెడ్డి బాల ఓబుల్ రెడ్డి మల్లికార్జున్ రెడ్డి రాంబాబులు ప్రమాదంలో మృతి చెందారు. ఇంటి యజమానిని కోల్పోయి విషాదంలో ఆ కుటుంబాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విషయం తెలుసుకున్న విశ్వనాథపురం గ్రామానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇరగం రెడ్డి కార్తీక్ రెడ్డి మానవతా దృక్పథంతో ఆపన్న హస్తం అందించారు. వారిని పరామర్శించి శోక సంద్రంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పి నేనున్నానంటూ భరోసా కల్పించి ఒక్కో కుటుంబానికి 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు. బాధిత కుటుంబాలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని, ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, పెద్ద కొడుకుగా తాను ఉంటానని ధైర్యం చెప్పారు. రాంబాబు కూతురుకు తాను కోరుకున్న కాలేజీలో ఇంటర్మీడియట్ సొంత ఖర్చులతో చదివిస్తానని హామీ ఇచ్చారు. కష్టాల్లో ఉన్న వారికి తాను సేవ చేస్తానని, వారికి తన స్థాయికి తగిన సహాయం చేశానని పేర్కొన్నారు. త్వరలో ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. మన చీపాడు వాస్తవ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, ఒక నెల క్రితము కొన్ని యాక్సిడెంట్ సందర్భంగాను ఒక నలుగురు చీపాడు వాస్తవ్యులు చనిపోయారు. ఆ రైతు కుటుంబాలు వాళ్ళ కోసం నా వంతు ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి, బాల ఓబుల్ రెడ్డి అనే వ్యక్తి, మల్లికార్జున్ అనే వ్యక్తి, ఇంకొక రాంబాబు అనేవాళ్ళు వాళ్ళ కుటుంబము పరామర్శించడానికి వచ్చి వాళ్లకు నా దేవుడిచ్చిన చేతనైన సహాయం చేస్తూ ప్రతి కుటుంబానికి 25,000 రూపాయల డబ్బులు ఇచ్చి, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి నేనంటూ ఒకని ఉన్నాను అని చెప్పి విశ్వనాథపురం కార్తీక్ రెడ్డి, ఇరగం రెడ్డి కార్తీక్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నాడని చెప్పి వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇచ్చి, అదేవిధంగా వాళ్ళ పిల్లల చదువు పరంగా కానీ లేకుంటే కనుక వాళ్ళ కుటుంబంలో ఏదైనా సమస్యలు వచ్చినా కానీ నేనంటూ వాళ్ళకు ఉండాను, ఒక పెద్ద మనిషిగా లేకుంటే ఒక పెద్ద కొడుకుగా ఉండానంటూ ముందుకొచ్చి చేశాను. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ, ఒక సుబ్బయ్య అన్నగారికి కానీ లేకుంటే ఒక అనిల్ అన్నగారికి కానీ లేకుంటే మన మీడియా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.